సింహం నక్కల మీదకి వస్తే వార వదరాల ఫుట్. ఇట్స్ కాల్డ్ హంటింగ్. హలో గైస్, బాలయ్య గారి నెక్స్ట్ మూవీ, వన్ ఆఫ్ నైన్త్ మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఎలా ఉంది అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంది అనాలనిపిస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే బాలయ్య గారి సినిమాలు అన్నిట్లోనూ అంటే రీసెంట్ టైమ్స్లో గమనిస్తే కొన్ని థింగ్స్ కామన్గా కనపడతాయి, కొన్ని కామన్ ఎలిమెంట్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మనం. అవేంటంటే మెయిన్గా సింహం రెఫరెన్స్, అది లేకుండా బాలయ్య గారి మూవీని ఊహించలేం. మూవీస్ లైక్ లెజెండ్, లయన్, జయసింహ, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా చాలా ఉన్నాయి. సో ఈ 109th మూవీలోని గ్లిమ్స్లో కూడా సేమ్ లైన్ రెఫరెన్స్ ఉంటుంది, ఒక మాస్ డైలాగ్ ఉంటుంది. సింహం నక్కల మీదకి వస్తే వార వదరాల ఫుట్. అఫ్కోర్స్ బాలయ్య గారికి ఒక సెపరేట్ టెంప్లెట్ ఉంది, ఆయన అలాంటి మూవీసే చేస్తారు, ఆడియన్స్ కూడా అలాంటి మూవీసే అలవాటు అయ్యాయి, నచ్చుతాయి కూడా. ఈ గ్లిమ్స్లో నన్ను సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటంటే మ్యాన్షన్ హౌస్ బాటిల్. బయట కూడా మనం వింటూ ఉంటాం బాలయ్య బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ అని. సో దాన్ని కూడా మేకర్స్ వాడేసుకున్నారనమాట. మూవీలో కూడా దీనికి ఇంపార్టెన్స్ ఉంటుందేమో మేబీ. ఈ మూవీలోని యాక్టర్స్ విషయానికి వస్తే గామిలో యాక్ట్ చేసిన చాందిని చౌదరి, బాబీ డియోల్, ఊర్వశి రోట్ల, ఊర్వశి రాథోడ్, రౌతాల ఊర్వశి రౌత్, ఐ థింక్ ఐటమ్ సంఖ్య అనుకుంటా, దుల్కర్ సల్మాన్, గౌతమ్ మీనన్, టామ్ చాకో అండ్ రేసుగుర్రం విలన్ ఉన్నారు కదా. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ, అంటే ఈ మూవీ డైరెక్టర్, ఈ మూవీ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారిలోని ఇంతకు ముందు మీరు చూసిన యాంగిల్స్ని చూపిస్తూ ఇంకో కొత్త యాంగిల్ని కూడా చూపిస్తాను అని చెప్పారు. అండ్ ఇప్పటికీ ఈ మూవీ గురించిన 8 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది అని చెప్పారు. వాల్తేర్ వీరయ్య మూవీ చిరంజీవి గారి రీసెంట్ ఫిలిమ్స్లో బెటర్ మూవీ, విచ్ ఈజ్ డైరెక్టెడ్ బై బాబీ కొల్లి. సో బాలకృష్ణ గారి మూవీస్లో కూడా రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా ఉండే ఛాన్స్ ఉంది ఈ 109th మూవీ. ఈ మూవీకి ఇంకా టైటిల్ని అయితే ఫిక్స్ చేసినట్టు లేరు, దగ్గరలోనే అనౌన్స్ చేస్తారు. ఏ మాట కామాట గ్లిమ్స్లో బీజిఎం మాత్రం అదిరిపోయింది, విచ్ ఈజ్ కంపోజ్డ్ బై ఎస్ఎస్ తమన్. కానీ ఎక్కడో విన్నట్టే ఉంది అయ్యా లైట్గా. అయినా బాలయ్య గారి టెంప్లేట్ మూవీస్కి తమన్ బీజిఎంకి కరెక్ట్గా సరిపోతుంది. అఖండ, వీరసింహారెడ్డి అండ్ భగవంత్ కేసరి వరుసగా 3 సినిమాలు చేశారు, అన్ని ఆల్బమ్స్ హిట్ అయ్యాయి అండ్ 4th మూవీ కూడా సేమ్ కాంబినేషన్. దట్స్ ఇట్ గైస్. గ్లిమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.